క్రైమ్ మిస్టరీ హూ డన్ ఇట్స్ లేదా ప్రొసీజరల్ మా ఫేవరెట్ అంటే ఫేవరెట్ జానరా. అసలు బోరే కొట్టని మూవీస్ ఇవి. ఎంత బేసిక్ మూవీ అయినా ఈ జానరాలో లాస్ట్ వరకు చూసేయచ్చు. అండ్ సేమ్ హారర్ లెక్కనే ఈ జానరాలో కూడా కొన్ని ట్రోప్స్ సెట్ అయిపోయి ఉంటాయి. అంటే లైక్ ఇన్వెస్టిగేట్ చేసే డిటెక్టివ్ కి పర్సనల్ లైఫ్ లో ఏదో ఇష్యూస్ ఉంటాయి. రూల్స్ సాక్రిఫైస్ చేసి అన్నిటికీ తెగిచ్చి కేసు ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తా ఉంటారు. డిటెక్టివ్ లాస్ట్ వరకు చాలా స్మార్ట్ ఉంటాడు, కానీ కన్వీనియంట్ గా క్లైమాక్స్ లో విలన్ తోని ట్రాప్ అవ్వడం, ఎందుకంటే క్లైమాక్స్ లో ఫైట్ ఉండాలి కదా. అండ్ ఫైనల్ ఎక్స్పోజిషన్ సీన్, అంటే అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఏం జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ ట్రోప్స్ అన్ని మీరు సిఐడి షోస్, వేరియస్ షెర్లాక్ హోమ్స్ అడాప్టేషన్, మై ఫేవరెట్ అగాథా క్రిస్టీ అడాప్టేషన్ లైక్ హెర్క్యూల్ పోయిరో దగ్గర నుండి రీసెంట్లీ వచ్చిన గ్రేట్ మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వరకు అన్నిట్లో కనిపిస్తాయి. అండ్ ఇదేమి చెడ్డ విషయం కాదు, మంచి విషయమే. కంఫర్ట్ ఫుడ్ లాగా ఆ ఫుడ్ టేస్ట్ మనకు తెలుసు, ఆల్రెడీ చాలా సార్లు తిన్నున్నాం, కానీ తిన్న ప్రతిసారి ఒక ఆనందం. అండ్ క్రైమ్ మిస్టరీస్ కూడా అంతే. ఫండమెంటల్స్ అండ్ వరల్డ్ బిల్డింగ్ సరిగా చేసి ఒక మంచి కథ ఉంటే మైండ్ బ్లాస్టింగ్ విషయాలేం అక్కర్లేకుండానే మూవీని ఎంజాయ్ చేయొచ్చు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్రైమ్ మిస్టరీ.